Hello friends, welcome to Dairangula Mahesh Telugu YouTube channel. Mana AP lo ee roju nundi villandri kataku 15000 rupayalanu jama cheyabothunnattu mana AP Rashtra Prabhutvam AP CM Jagan Mohan Reddy gar aithe teliyajesaru. Aa vivaralanni kuda ee video lo teliyajestanu. Evariki 15000 istunnaru manaku deeniki sambandhinchi arhula jabitanu kuda prabhutvam aithe విడుదల చేయడం జరిగింది. ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని ఏ విధంగా చూసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్ ఓకే చేసుకుని ఉంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక కనుక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కాపు, ఒంటరి, తెలగ మనకు ఉన్న కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఆ మహిళలందరికీ కూడా మనకు వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా 15000 రూపాయలను ఆర్థిక సాయం చేస్తామని, ప్రతి సంవత్సరము కూడా మనకు ఆర్థిక సాయం చేస్తామని మన ఏపీ ప్రభుత్వం అయితే గతంలో ప్రకటించింది. ఇదే తరహాలో మనకి కాపునేస్తంకి సంబంధించి ఆల్రెడీ మహిళలు అప్లై చేసుకోవడం జరిగింది. 15000 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది అనమాట. దీనికి సంబంధించి అర్హుల జాబితా రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ చూసి ఫర్దర్ విషయాలు అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ చూడొచ్చు, కాపునేస్తం అర్హుల జాబితా ప్రదర్శించాలి, వైఎస్ఆర్ కాపునేస్తం రెండో విడత ఆర్థిక సహాయానికి సంబంధించి జిల్లాలోని అందరు మున్సిపల్ మండల పరిషత్ అధికారులు బుధవారం అన్ని వార్డు గ్రామ సచివాలయాల నోటీస్ బోర్డులో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ గారైతే కోరారు. అనంతరం సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని, మొత్తం జిల్లాలో 13392 మంది కాపు మహిళలు ఉన్నారని, వారందరి పేర్లు నోటీస్ బోర్డులో ఉంచేలా చూడాలని తెలిపారు. నోటీస్ బోర్డులో ఉంచిన జాబితాలో అనర్హులు ఎవరైనా ఉన్నట్లయితే మున్సిపల్ ఎంపీడీఓల దృష్టికి తీసుకురావాలనేసి అయితే కోరారనమాట. మనకు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల యొక్క నోటీస్ బోర్డులో అయితే ఈ యొక్క అర్హుల జాబితా, అనర్హుల జాబితాను రెండు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి ఈ జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం అప్లై చేస్తేనే మీకు డబ్బులు వస్తే వచ్చినట్టు, సెకండ్ టైం అంతా డబ్బులు రావాలంటే రాదు. కాబట్టి వెంటనే మీరు ఈ అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకుని, ఒకవేళ లేకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోండి. మనకు త్వరలో అయితే మనకు కాపునేస్తున్న డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇది అప్డేటు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట కొట్టి ఆల్ ఓకే చేసుకోండి.